లంచాలు లేవు, సిఫారసులు లేవు, నాయకులు కూడా లేరు ఆ విషయంలో. ఇవన్నీ చేస్తూ ఉంటే ప్రజలు పార్టీని ఎలా చూస్తారు, ఇచ్చిన వాడిని ఎలా చూస్తారు, ఇచ్చిన పార్టీ ప్రస్తుంది. అందుకోసమే ఇదంతా దేశం అంతా ప్రపంచం అంతా గమనిస్తూ ఉంది. కానీ మనకు కృతజ్ఞత ఉంది కదా, మనిషి మనుషుల్లో కృతజ్ఞత ఉంది కదా. ఇట్లాంటి పాలన ఎప్పుడు చూసాం? పోయిన మొన్నటి పరిపాలనలో కూడా తెలుగుదేశం వాళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టింది, మనం అందరం మర్చిపోలేదు కదా. నువ్వెవరు, ఆ పార్టీ ఏంటి, ఈ పార్టీ ఏంటి, ఈ కులం ఏంటి, ఆ కులం ఏంటి, ఇవాళ వద్దా అని ఎంత తర్జన భర్జన చేసి ఇచ్చారు. ఇవన్నీ మీకు తెలిసిన అంశాలే. అందువల్ల ఘనంగా గట్టిగా చెప్పగలిగిన మాట ఏంటంటే, జగన్ అన్న మేలు చేసింటే నాకు చేయండి అంటున్నాడు. ఇంకెంతకంటే ఇంకా ఎవరేం చెప్తారు? అట్లాంటి మాట ఎప్పుడన్నా చాలామంది ఏంటంటే, నేను చేయలేకపోయినాను, ఈసారి మళ్ళీ అవకాశం ఇవ్వండి అంటారు. తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఏం చెప్తారు, మనకంటే మెరుగ్గా ఇస్తామని ఒక్క మాట ఒక సందర్భంలో నేనైతే ఎప్పుడు వినలేదు. మీకంటే బాగా చేస్తామనేది. మహా అంటే అప్పులు చేస్తారంటారు, అప్పులు వాళ్ళు చేశారు, అప్పులు నేను కూడా చేసినాను. అప్పులు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అప్పులు లేని ఎలా ఉంటాయి? అప్పులు ఉంటాయి మామూలే. అప్పులతో పాటు అభివృద్ధి కనిపిస్తుంది. జనాలకి డబ్బు చేరితే ఏం వాళ్ళే రోడ్ల మీద పోయలే డబ్బులు, వాళ్ళేం వృధా చేయలే డబ్బులు. ఆ 2,350 కోట్లు ఈ బ్రహ్మసముద్రం తిరిగితే, చెట్టులో తిరిగితే, కళ్యాణం ఇక్కడే కదా తిరుగుతాయి డబ్బులు. వాళ్ళ అవసరాలు తీరుస్తుంటారు. అందువల్ల నేను పదే పదే చెప్పాల్సిన పని లేదు. నాయకుడికి రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. మనం గతంలో ఏం చేయకుండా నేను వస్తాను, చూస్తాను, వింటాను, ఉన్నాను అనే మాటలు వినే మనం చేశాం. ప్రజలందరూ చేశారు, ఇంత మెజారిటీ ఇచ్చారు. ఆయన వచ్చాడు, ఆయన చేశాడు. సరే, ఈ రోడ్ల విషయానికి వస్తే కొన్ని ఇబ్బందులు ఉండినాయి. మనం ఇప్పటికే నా అదృష్టంగా భావిస్తున్నాను, దాదాపు 43 కోట్లు ఈ మండలంలో ఒక్క మండలంలోనే మనం పెట్టిన సందర్భం ఉంది. ఇది కాకుండా మరొక అదృష్టం కూడా నాకేమి దక్కిందంటే, దాదాపు 250 కోట్ల రూపాయలు రాయదుర్గం తుర్కుమూరు రైల్వే లైన్లు కూడా తీసుకురావడం జరిగింది. ఆ దారి పొడవున రైల్వే మార్గం